తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కార్మికులు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. పర్మనెంట్ ఉద్యోగాలతో పాటు అనేక సమస్యలను పరిష్కరించాలన్నారు. సీఎం ఇస్తున్న హామీలతో కడుపు నిండదని గుర్తించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. పట్టణాలకు పట్టుదలగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కరోనా డెంగ్యూ బ్యాక్టీరియా కలరా రాకుండా మురిగింది సచ్చింది కులిపోయింది రెండు దోషంతో ఎత్తి డంపేడు తరలిస్తున్నటువంటి నా గ్రామ పంచాయతీ అక్కలు అన్నలు మీరిచ్చే 275 రూపాయలతో ముష్టి ఇలా బియ్యం వచ్చేటువంటి పరిస్థితి లేదు తమ వేతనాలు పెంచాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు సమ్మబాట పట్టారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఎందుకు సమ్మబాట పట్టారు? గ్రామ పంచాయతీ కార్మికులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సఫాయి అన్నా నీకు సలాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుద్ధ కార్మికులు అంటే కాళ్ళు కడిగి తాంబాలలో పోసి నిద్ర పోసుకున్నాడు. ప్రధానమంత్రి గొప్ప గొప్ప మాటలు ఈ పారిశుద్ధ కార్మికుల కోసం మాట్లాడిండు. దీనితోటి కడుపు నిండదండి. దీనితోటి ఆ కార్మికుల పిల్లల్ని చదువుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు జీతాలు పెంచుకునే కాడ పిఆర్సి కమిటీ వేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాలు పెంచుకునేటప్పుడు ఈ గ్రామ పంచాయతీ కార్మికుల ఓట్లతో మీరు గెలిచినటువంటి వాళ్ళు 2,50,000 రూపాయలు జీతం చేసుకున్నారే అంటే 30 రోజులకు రోజుకు 8,000 రూపాయలు చొప్పున మీరు జీతం పెంచుకున్నారే మీ ఒక్కరోజు జీతం ఇవ్వాలి ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ కార్మికులు బతికేటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకనే ఇలా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 2 నెలల పాటు గ్రామ పంచాయతీ కమిషనర్కి, ఎండిఓలకు, కలెక్టర్లకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమ్మె నోటీస్ ఇచ్చి చర్చలు జరపకుండా ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఇలా గ్రామ పంచాయతీ కార్మికుల్ని లెక్క లేకుండా చేస్తే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పి తీరుతామని ఇలా ఈ కార్మికులందరూ రోడెక్కిండ్రు. కాబట్టి ఇప్పటికైనా మీ నమేషాలు లెక్క పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా ఈ కార్మికుల సమస్యలపై జేఏసీకి చర్చలకి పిలిచి వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఇంకా రోడెక్కి ఈ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఈ సమ్మె సందర్భంగా హెచ్చరిక